తెలంగాణ ఎన్నికల్లో టీ బీజేపీ టీ జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కొన్ని సీట్లను కూడా కేటాయిస్తున్నట్లు సమాచారం. మరోవైపు బీజేపీ అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితా ఏ క్షణమైనా విడుదల కానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఎంపీలు కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ విముఖత చూపించారు. తాము ఎన్నికల్లో పోటీ చేయడలేదని స్పష్టం చేశారు. ఇక కరీంనగర్ నుంచి బండి సంజయ్, గజ్వేల్ నుంచి ఈటెల రాజేందర్, కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్ పోటీలో నిలుస్తున్నారు. సీఎం కేసీఆర్ గజ్వేల్లో పోటీ చేస్తుండగా ఆయనపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పోటీకి దిగేందుకు ఈటల రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. దీనిని దృష్టిలో పెట్టిన బీజేపీ హైకమాండ్ ఈటలను గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేస్తోంది. టికెట్ల కేటాయింపులో మహిళలకు, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చామని, మొదటి జాబితాలో 10 మంది మహిళలకు అవకాశం కల్పించామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఇవాళ లేదా రేపు ఫస్ట్ లిస్ట్ ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ల కోసం కవిత ధర్నా చేసిందని, కానీ బీఆర్ఎస్ లో మాత్రం మహిళలకు న్యాయం చేయలేదని ఆయన అన్నారు. మొదటి జాబితాలో 55కు 35 స్థానాలు బీసీలకేనని, బీసీ నినాదంతో ఎన్నికల బరిలో దిగుతామని చెప్పారు. బీఆర్ఎస్ బీసీలను ఓటు బ్యాంకులా చూస్తోందని, 27 మంది బీసీలను కేంద్ర మంత్రులను చేసిన ఘనత బీజేపీదేనని పేర్కొన్నారు. రాజసింగ్ అంశంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. నరేంద్ర మోదీ గారు, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారి యొక్క సమక్షంలో 3 రాష్ట్రాల అభ్యర్థుల ఎన్నిక కసరత్తు పూర్తయింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ. తెలంగాణకు సంబంధించి 50 పైగా అభ్యర్థుల కసరత్తు పూర్తి చేసుకుని కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేయడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా దాన్ని పరిగణలోకి తీసుకొని మరి త్వరలోనే అభ్యర్థుల ప్రకటన కూడా జరుగుతుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయాన్ని అక్షరాల అమల్లో తీసుకొస్తున్న ఏకైక పార్టీ. ఇవాళ మహిళలకు పెద్దపీట వేయడమే కాకుండా బీసీలకు కూడా పెద్దపీట వేసినటువంటి ఏకైక పార్టీ పిక్కి దక్కుతుంది. ఒక జాతీయ పార్టీగా ఇవాళ కేంద్రంలో మహిళలకు రిజర్వేషన్లు ఏదైతే, మరి మొన్న పార్లమెంట్లో మోదీ గారు ఆ చట్టాన్ని తీసుకొచ్చారో, దానివల్ల పార్టీ పరంగా కూడా సాధ్యమైనంత మేరకు ఈ ఎన్నికల్లోనే మహిళలకు అవకాశాలు కల్పిస్తుంది ఏకైక పార్టీ. ముసలి కల్లీరు కాల్చినటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కవిత గారు అయితే ఢిల్లీకి వచ్చి ధర్నా చేసి జంతర్ మంతర్ దగ్గర మరి మహిళలకు రిజర్వేషన్ కావాలని చెప్పినటువంటి కవిత గారు ఇవాళ చట్టసభలో పార్టీ పరంగా వచ్చేసరికి 7కి మించి టికెట్లు ఇవ్వలేకపోయింది. అంటే ఇది కేవలం మహిళల పట్ల వారు ముసలి కన్నీరు, అంటే మహిళల ఓట్ల కోసం వారి మీద మమకారమే తప్పితే వారిని పాలనలో భాగస్వామి చేసి వాళ్లకు అభ్యున్నతి కోసము రాజకీయంగా రాజ్యాంతికంలో భాగస్వామి కల్పిస్తామని కించిత్తు ఆలోచన అటు బీఆర్ఎస్